అప్పించేష్టంలో కేజ్రీవాల్కి మించినోళ్ళు లేరు అంతా తెలిసినా తెలియనట్టు నటించడం అన్నటువంటిది ఆయన సొంతం ఏదే పోయేవాడిని లేపచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేమని చెప్పేసి మహాభారతంలో కృష్ణుడు ఏదైతే యోగ పోతున్నట్టు అంటే మాములుగా నిద్రపోతున్నట్టు నటిస్తూ దుర్ అర్జునుడికి ఇన్ను దుర్యోధనుడికి పరీక్ష పెట్టినటువంటి తరహాలో అప్పుడే ఈ సామెత వచ్చింది నిద్రపోయేవాడిని లేపగలం కానీ నిద్ర నటించేవాడిని లేపలేమని చెప్పేసి ఇప్పుడు ఈ మాట ఎందుకంటే కేజ్రీవాల్కి తెలుసు అప్పట్లో అధికారికంగానే ప్రధానమంత్రి డిగ్రీ పీజీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు గుజరాత్ యూనివర్సిటీది ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు అన్నటువంటి కాన్సెప్ట్ ఏనాడో వచ్చింది రెండవది ఎవరైనా ఇప్పుడు నేను వచ్చి మీ స్కూల్ సర్టిఫికెట్ కావాలని అప్లై చేస్తే ఇస్తారా సమాచార హక్కు చట్టంలో ఎవడి సర్టిఫికెట్ వాడు కావాలని అడగచ్చు లేదా ఇతర సమాచారం అడగచ్చు అంతేగాని మీ సర్టిఫికెట్ నాకు ఏమని నా సర్టిఫికెట్లు మీకు ఏమని అడిగితే యూనివర్సిటీ ఎందుకు ఇస్తుంది అందుకే అప్పీల్ చేసింది యూనివర్సిటీ మోడీ సర్టిఫికెట్లు మోడీ అడగచ్చు ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడగడానికి వీళ్ళదు మనకైనా మన అమ్మ నాన్నలు వెళ్ళి అడిగితే ఏం యూనివర్సిటీ వాళ్ళు ఎవరు మనం మాత్రం అడిగితే మాత్రమే ఇస్తారు కామన్ థింగ్ అది బట్ దాన్ని చలవలు పలవలు చేసి అదిగో కోర్టు తప్పు చేసేసిందన్న కోణంలో ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయడంలో మూర్ఖత్వంతో కూడిన నాటకాన్ని ఆడటంలో కేజ్రీవాల్కి మించి లేడు ఇదే మనిషి ఇంతకుముందు మోడీ ఆహారం ఏం తింటున్నాడు రోజుకి ఏం తింటాడు మధ్యాహ్నం ఏం తింటాడు రాత్రి ఏం తింటాడని చెప్పేసి ఒక ఆర్టీఐ సమాచారం ఒక చట్టం కింద పెట్టారు పెడితే అసలు ఇది సమాచారం ఎందుకు ఇవ్వాలి మీకు ఆయన ఎంత ఖర్చు పెడుతున్నారని అడగండి ఇస్తాం ప్రధానమంత్రి ఖర్చులు ఎంత అవుతున్నాయి అన్నట్టు అంతేగాని ఏం తింటున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదా అట్ అదిగో చూసారా మోడీ ఏం తింటున్నాడో చెప్పడంట కేజ్రీవాల్ ఏం తింటున్నాడో మనకెందుకు లేకపోతే కనుక ఆయన ఏమన్నా ఏ పోని సినిమా హీరోయిన్లో హీరోలు అయితే కనుక వాళ్ళు తినేది ఏందో మిగతా ఫాలో అవుతాను అనుకుంటారు కానీ మోడీ ఏం తింటున్నాడు కేజ్రీవాల్ ఏందంటున్నాడో చూసుకుని అది తెలుసుకునే అవ్వడానికి ఫాలో అవుతాడు అసలు అది అవసరమా బట్ అది అడిగాడు అది వ్యక్తిగత అంశం మీకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే అదిగో చూసారా అని చెప్పేసి చదువుకున్న మూర్ఖుడితో వచ్చినటువంటి వ్యవహారం ఇట్లాంటి వాడు ఈ దేశానికి ప్రయోజనమా నష్టం అంటే సాక్షిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకి తాకట్టు పెట్టడానికైతే ప్రయోజనమ అదే సందర్భంలో ఈ దేశాన్ని నాశనం చేయడానికి మాత్రం సిద్ధస్తుడు ఆయన